యాదాద్రి భువనగిరి జిల్లా వెంకటాపురంలోని వెంకటగిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. యాదాద్రి దేవస్థానం తరపున స్వామివారికి పట్టు వస్త్రాలు, అమ్మవారికి ముత్యాల తలంబ్రాలు సమర్పించారు అధికారులు. కోవిడ్ పరిస్థితులతో కళ్యాణోత్సవానికి ఈసారి భక్తులను అనుమతించలేదు. యాదఋషి తపస్సుతో యోగానంద నరసింహుడిగా స్వామివారు వెలిశారని భక్తులు నమ్ముతారు. అందుకే ఈ క్షేత్రాన్ని నరసింహుడి పుట్టినిల్లు అని, యాదాద్రి పాతగుట్టను స్వామివారి విడిది అని చెబుతూ ఉంటారు. సంవత్సరం జరిగే బ్రహ్మోత్సవాల భాగంగా ఈరోజు కళ్యాణం 24 తారీఖు సోమవారం నాడు గణపతి పూజ పుణ్యవాసంతో పాటు మొదలైంది. రెండవ రోజు స్వాతి నక్షత్రం నృసింహ జయంతి. ఈరోజు మూడో రోజు బుధవారం 26 మే 2020 బుధవారం కళ్యాణం, స్వామివారి కళ్యాణం. కాకపోతే అంగరంగ వైభవంగా జరిగే కళ్యాణం ఈ కరోనా కోవిడ్ దీని విషయంలో దీని బంధు కారణంగా ఎక్కువ పెద్దగా చేయలేక మామూలుగా చేసేసి కళ్యాణ కార్యక్రమం పడిపోకుండా చేసే కార్యక్రమాన్ని అన్నీ చేశాం. కాకపోతే ఎక్కువ జనాలు రాకుండా ఈ సంవత్సరం చేయడం జరిగింది.